క్రైస్తవాడు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలోకి వెళ్లక ముందే వారి యొక్క విడుదలను గురించి దేవుడు ముందుగానే ఆలోచించాడు. ముందుగానే ప్రవక్తల నోట సెలవేయబడింది. అంతేకాకుండా ఇశ్రాయేలీయులను చెరపట్టిన బబులోను రాజును ఓడించడానికి కోరేషు అనే రాజును దేవుడు సిద్ధపరిచాడు. అయితే దేవుడు తానే కోరేషును అభిషేకించాడు. తన కుడిచేయి పట్టుకుని ఉండటం వలన బబులోను మహాసామ్రాజ్యాన్ని కోరేషు జయించగలిగాడు. మరి ఇలాంటి సంగతులన్నింటినీ ఇంచుమించు 100 సంవత్సరాల క్రితమే దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికించాడు. నెబుకద్నెజరు రాజు పరిపాలిస్తున్న ఆ రోజుల్లోనే జీవము కలిగిన దేవుడు ఇట్టి సంగతులను రాజైన నెబుకద్నెజరుకు కలలో బయలుపరుస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జరిగిన ఈ కార్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వాళ్ళు చెరలోనికి వెళ్లక ముందే వారి యొక్క విడుదలను గురించి దేవుడు ఆలోచించాడు. విడుదలైన తరువాత వాళ్ళు కట్టబోయే మందిరాన్ని గురించి ఆలోచించాడు. మందిరం కట్టడానికి కావలసిన సామాగ్రిని గురించి ముందుగానే ఆలోచించి దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి గమనించండి, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఏ మనుష్యుడు మన గురించి ఆలోచన చేయకపోయినా, మన విడుదలను గురించి మన ఆశీర్వాదాన్ని గురించి ఆలోచించకపోయినా, మన విడుదల కోసం మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడన్న సత్యాన్ని ఈ దినాన ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. అందుకే దేవుణ్ణి మనమందరము కూడా మనసారా స్తుతించబద్దులమై ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు మారా జనముల యొద్దకు రాకముందే ఆ చేదు నీటిని స్వస్థపరచడానికి ఒక చెట్టును దేవుడు ఆ దినాన ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. అంతేకాకుండా ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రె పిల్లను ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, ఇక్కడ దేవుడు సిద్ధపరిచినవన్నీ కూడా కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనస్సుకు అర్థం కాలేదు. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమైనా చేయడానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఆయన ఎలాగైనా చేయగలడు, ఎవరి ద్వారానైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలిగిన సమర్థుడు. ఒక అన్యరాజైన కోరేషును గురించి దేవుడు అంటాడు, ఇతడు నా సేవకుడు, నేను అభిషేకించిన వాడు అని చెప్పాడు. మరి ఒక అన్యరాజును దేవుడు ఒక్క క్షణంలో ఆ రీతిగా మాట్లాడినప్పుడు, మరి ఈ దినాన మనం నివసిస్తున్న పట్టణంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకునే సామర్థ్యం దేవునికి ఉంది. ఒక్క క్షణంలో మనం విశ్వసించగలిగితే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకులందరినీ కూడా దేవుడు అభిషేకించాను అని చెప్పగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. అందుకే మనం విశ్వాసం ఉంచి మన అధికారులందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయగలిగిన అవసరత మనకెంతైనా ఉంది. ధైర్యం తెచ్చుకొని మన పని మనం చేయవలసిన అవసరత మనకెంతైనా ఉంది. మరి ఈ దినాన మన విడుదల కొరకు ముందుగానే ఆలోచిస్తున్న దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన అప్పగించిన పనిని ఏమాత్రం కూడా మనం నిర్లక్ష్య పెట్టకూడదు. మరి ఆ దినాల్లో మందిరం కట్టే విషయంలో ప్రజలు ఎంతో నిర్లక్ష్యం చేశారు. దేవుడు వారికి సమస్తాన్ని అనుకూలపరిచినా వాళ్ళు బహుగా నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు. తమ తమ పనులన్నింటినీ వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ దేవుని పనిని పక్కన పెట్టారు. ప్రవక్త అయిన హగ్గయి ప్రసంగాలను కూడా వాళ్ళు లక్ష్య పెట్టలేదు. దేవుడు పలుమార్లు వాళ్ళని గద్దించినప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోలేదు. చివరికి దేవుడు వాళ్లను శిక్షించడం మొదలుపెట్టాడు. ఆ శిక్ష చాలా కఠినంగా ఉండటం వల్ల, దెబ్బ మీద దెబ్బ వాళ్లకు పడటం వల్ల 24 రోజుల్లోనే వాళ్ళు ప్రభు తట్టు తిరిగారు. రాజైన దర్యావేషు ఏలుబడిలో 6వ నెల మొదటి దినాన యెహోవా వాక్కు వారికి బయలుదేరినప్పుడు, అప్పుడు వాళ్ళు రాజు యొక్క ఏలుబడిలో 2వ సంవత్సరాన 6వ నెల 24వ దినాన పనిచేయడం మొదలు పెట్టారు. 24 రోజుల్లో రావాల్సిన శిక్ష వాళ్ళకి పూర్తి స్థాయిలో వచ్చేసింది. ఆ శిక్ష వలన వారికి మారు మనసు వచ్చినందున వాళ్ళందరూ కూడా పని మొదలు పెట్టారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యము ద్వారా నువ్వు గమనించవలసిన సత్యం ఏమిటంటే, నువ్వు దేవుని విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. నీ ఆత్మ సంబంధమైన కట్టడ విషయంలో నువ్వు జాగు చేయకూడదు. దేవుడు నీకు అప్పగించిన పని అయ్యేంత వరకు కూడా నువ్వు ఏకాగ్రత కలిగి, పట్టుదల కలిగి, రోషము కలిగి, వైరాగ్యము కలిగి ఆయన పని కొరకు నువ్వు ప్రయాసపడాలి.
ఎందుకంటే ఆయన నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు గనుక నీవు కూడా ఆయనను గురించి, ఆయన మందిర పనిని గురించి ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మరి ఈ దినాన ఈ మాటలు వింటున్న నీవు దేవుడు ఏ రీతిగా చెరలో నుంచి నిన్ను విడిపించడానికి ముందుగానే ఆలోచన కలిగి ఉన్నాడో, ఆ రీతిగా దేవుని యొక్క పనులను గూర్చి నువ్వు బాధ్యత కలిగి ఆలోచన కలిగి ఉండి కృపను దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ఈ మాటలు వినని బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఇశ్రాయేలు ప్రజలు చెరలోకి వెళ్లక ముందే వారి యొక్క విడుదలను గూర్చి ఆలోచించిన గొప్ప దేవుడవు. మరి ఈ దినాన ఈ మాటలు విన్నని బిడ్డలు ఏ చెరలో ఉన్న వారిని విడిపించండి. వారికున్న సమస్యలన్నిటిని మీరు తొలగించండి. ఈ మాటలు విన్నని బిడ్డలందరూ కూడా మీ మందిర పరిచర్యను గూర్చి, నిన్ను గూర్చి ఆలోచన చేసే అనుభవాన్ని బిడ్డలకు మీరు కలుగు చేసి పేరు పేరున బిడ్డలను దీవించి ఆత్మ సంబంధమైన కట్టడి విషయంలో బిడ్డలు జాగు చేయకుండా, అశ్రద్ధ చేయకుండా నమ్మకస్తులుగా కొనసాగడానికి మీరు కృపను గ్రహించి నీ బిడ్డలను ఆ రీతిగా సిద్ధపరచమని యేసు పేరట విడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.